కాలమున మంచి విషయాన్ని దేవుడు మన దృష్టిలోకి తీసుకొని వచ్చాడు. పుట్టినరోజు యేసయ్యది. మరి మన ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు జరిగితే వాళ్ళని సంతోషపెట్టడానికి వాళ్ళకి అన్ని సపరిచర్యలు చేస్తాం. వాళ్ళకి బట్టలు కొనిస్తాం, వాళ్ళకి వస్తువులు కొనిస్తాం, వాళ్ళకి రకరకాల బహుమతులు ఇస్తూ ఉంటాం. అవన్నీ తీసుకొని వాళ్ళు సంబరపడుతూ సంతోషపడుతుంటే అది చూసి మనం ఆనందాన్ని జరుపుకుంటాం. ఇది మనందరికీ తెలిసిన సంగతే. మరి క్రిస్మస్ రోజు వాస్తవంగా క్రీస్తు పుట్టినరోజు అని మనం జరుపుకుంటున్నాం. దీని మీద కొంతమందికి వాదోపవాదాలు ఉన్నాయి. డిసెంబర్ 25వ తారీఖే పుట్టాడని గ్యారంటీ ఏమిటి అని పరిశోధన చేద్దాం అంటాడు ఒక పనికిమాలినోడు. ఇప్పుడు మా తాతయ్య నాకు ఆస్తి సంపాదించి పెట్టాడండి, మా తాతయ్య నాకు కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి పెట్టి వెళ్ళిపోయాడు, ఆ మా తాతయ్య వల్ల నేను ఎంతో మేలు పొందాను, ఆయన రోజు ఖచ్చితంగా పుట్టినరోజు ఏదో నాకు తెలియదు కానీ ఆయన అంటూ పుట్టి ఆయన వల్ల నేను భూమి మీదకి వచ్చి, ఎందుకంటే ఆయన వల్ల మా నాయన వచ్చాడు, మా నాయన వల్ల నేను వచ్చాను కాబట్టి ఆయన అంటూ మరి నాకు చాలా చేశాడు కనుక ఏదో నాకు ఇష్టమైన రోజు నాకు నచ్చిన రోజు ఒకరోజు ఆయన పేరిట సంతోషం పొందటం తప్పు ఎలా అవుతుంది? 25నే పుట్టాడని గ్యారెంటీ ఏంటంటాడు ఒక్కొక్కడు. సిలువ వేయబడిన రోజు, ఈస్టర్ రోజు, ఆ రోజే పునరుద్ధానం చెందిన రోజు అని ఏంటి, గుడ్ ఫ్రైడే రోజు, ఆ రోజే సిలువ వేయబడ్డాడని గ్యారెంటీ ఏంటని అంత పనికిమాలిన పరిశోధన చేస్తూ ఉంటా. మళ్ళా ఇంకొక మాట, మత్తయి సువార్తల వంశావళి ఒక రకంగా ఉంది, లూకా సువార్తల వంశావళి ఒక రకంగా ఉంది, అసలు యేసుక్రీస్తు వంశావళిలోనే తప్పులు ఉన్నాయని ఇంకొకడు అంటాడు. ఎన్ని పనికిమాలిన పరిశోధనలు, దాని గురించి లేఖనం ముందే చెప్పింది. యేసుక్రీస్తు ప్రభువుకి స్పష్టంగా వంశావళి విషయంలో ఎందుకు క్లారిటీ లేదంటే ఆయన అసలు ఏ వంశానికి చెందినోడు కాదు కాబట్టి. అక్కడ మనం ఆలోచించాలనే పరిశుద్ధాత్మ కొంచెం గలిబిలి ఏర్పాటు చేశాడు అక్కడ. ఎందుకంటే ఏదో ఒక వంశం స్పష్టంగా ఇస్తే ఆ వంశానికి చెందినోడని చెప్పేస్తా. అందుకే మత్తయిలో ఒక వంశం, లూకాలో ఒక వంశం అని ఆ వంశ పరంపరలో ఆ పాయ, ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మారుతూ ఉంటాయి. పెద్ద వివాదం వంశావళుల దగ్గర. దాని గురించి తిమోతికి పౌలు చెప్పాడు, మితిలేని వంశావళుల విషయంలో పనికిమాలిన వాదోపవాదాలు చేయొద్దు, అవి దేవుని ఏర్పాటుతో కావు, మనుషుల వ్యర్థ వివాదాలే అన్నాడు. కాబట్టి వంశావళుల విషయంలో వివాదం లేదు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 7:3 మనం చదివితే అక్కడ షాలేము రాజు అని ఆయన గురించి చెబుతూ తల్లి లేనివాడును తండ్రి లేనివాడును వంశావళి లేనివాడునై ఉన్నాడు అని షాలేము రాజును గురించి మాట్లాడుతూ ఈయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నాడు. షాలేము రాజు ఎలా ఉన్నాడో అలాగే దేవుని కుమారుడు ఉన్నాడట. ఇప్పుడు షాలేము రాజుకి తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేదు అని చెప్పాడు. అంటే దైవ కుమారునికి కూడా తల్లి లేదు, తండ్రి లేడు, మనుష్య సంబంధంగా వంశావళి కూడా లేదు. అసలు వంశావళి లేనోడికి వంశావళి కట్టబోతున్నారు అన్నాడు. అది వ్యర్థ వివాదం. కాబట్టి వంశావళుల విషయంలో ఇది పరిష్కారం. అసలు యేసు ప్రభుకి వంశావళి లేదు. ఎందుకంటే ఏ మనుషునికి చెందినవాడు కాదు. యోసేపు ఆయనకు నామకార్థపు తండ్రిగా ఉన్నాడు. యోసేపు మరియను ఎరగక మునుపే మరియ పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భవతిగా ఉండి కుమారుని గన్నది. అసలు యేసయ్య శరీరంలో, యేసయ్య రక్త మాంసాలలో, మరి యేసయ్య రక్తం, ముఖ్యంగా రక్తం విషయం తీసుకుంటే యేసు ప్రభు రక్తము కూడా మరియకు చెందింది కాదు. ఒకవేళ మరియమ్మ రక్తాన్నే పంచుకొని యేసయ్య పుడితే మరియ కూడా ఆదాము సంతానమే గనుక ఆదాము నుండి వచ్చిన పాపం మరియలో ఉంటుంది, మరియ రక్తంలో ఉంటుంది. ఆ రక్తమే యేసు పంచుకొని పుడితే యేసు రక్తంలో కూడా పాపం ప్రవేశిస్తుంది. అందుకే బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి అంటాడు హెబ్రీ పత్రికలో. యేసు ప్రభు యొక్క శరీరము, రక్తము సమస్తము కూడా ఏ మనుషునికి చెందింది కాదు. అది పూర్తిగా దేవుని శక్తితో మరియ గర్భంలో నిర్మితమైన ఒక ప్రత్యేకమైన విషయం. తెలుసా, అట్లెట్లా కుదురుతుందండి, ఆమె గర్భంలో ఉన్నప్పుడు ఆమెకు సంబంధించిన బ్లడ్ ఆయనలోకి రాకుండా ఎలా ఉంటుంది అని మీరు అంటారేమో.
అసలు పురుష స్పర్శ ఎరగని కన్యా బిడ్డని ఎలాగంటదండి? ఆ లెక్క ప్రకారం అడిగితే ప్రకృతి ధర్మం ప్రకారం పురుష స్పర్శతోనే స్త్రీ బిడ్డను కనగలుగుతుంది. అసలు పురుష స్పర్శ లేకుండా ఒక స్త్రీ బిడ్డను కనడానికి సిద్ధమైనప్పుడు ఆమె రక్తంతో నిమిత్తం లేకుండా యేసుప్రభు భూమి మీదకి ఎందుకు రాలేడు? ఇది నా ప్రశ్న. కాబట్టి యేసయ్యలో ఏ మానవ రక్తం లేదు, పూర్తిగా యేసయ్యలో ఉన్నది దేవుని రక్తము అని బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యములు 20:28 సాక్ష్యం ఇచ్చింది. ఎందుకంటే మనుషుల పాపాల కోసం ఆయన మనిషిగా రావాలన్నది వాస్తవమే కానీ మనుషుల పాపాలకు ప్రాయశ్చిత్తంగా మనుష్య రక్తం సరిపోదు, పనికిరాదు. ఎందుకంటే మనుషులందరూ ఆదాము నుండి వచ్చారు, ఆదాము రక్తం పాప పంకిలం అయిపోయింది, ఆయన నుండి వచ్చినటువంటి మానవ జాతి మొత్తం కూడా పాప పంకిలం అయిపోయింది, అందరి రక్తము పాపముతో ముంచబడింది. కాబట్టి ఈ పాపులందరి కొరకు వచ్చి ప్రాయశ్చిత్త యజ్ఞం అయ్యేవాడు పవిత్ర రక్తము చిందించాలి, పాపపు రక్తం కాదు. పాపపు రక్తం కలిగిన వాడైతే తన పాపాల కొరకు తను బలైనట్టు అయిద్ది, కానీ మన పాపాల కోసం తను బలైనట్టు రాదు. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే పాపులందరి పాపాలు తీసివేయడానికి ఏ పాపము లేని పవిత్ర రక్తం భూమి మీద చెందాలి. అది దేవుని చట్టం, దేవుని న్యాయవిధి. అందుకే మనుషుడుగానే రావాలి, కానీ ఆయనలో మనుష్య రక్తము కాదు దైవ రక్తం ఉండాలి. ఎందుకంటే దేవుని రక్తమే అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన, పరిపూర్ణ పవిత్ర రక్తము. హల్లెలూయా. అమూల్యమైన నిష్కళంకమైన అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము రక్తము రక్తము. అపొస్తల కార్యం 20:28 చదువుతారా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుట. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. కాబట్టి యేసులో ఉన్నది ఏ రక్తం? దైవ రక్తం. కాబట్టి యేసు ప్రభువులో ఏ మనుషుని రక్తము లేదు, అందుకే ఏ వంశావళికి చెందినోడు కాదు. రెండవది, 25వ తారీఖునే పుట్టాడా? 25వ తారీఖే యేసు ప్రభు జన్మదినమా అంటే అరే 30 పెట్టుకుంటాను నీకెందుకు, అరే 30 పెట్టుకుంటాను నీకెందుకు, 8 పెట్టుకుంటాను నీకెందుకు? ఆయన నా రక్షణ కారకుడండి. అసలు రోజు పెట్టుకుంటా, నీకేమన్నా అయిద్దా చెప్పు. అయితే రోజు నాకు పండుగ. ఈరోజు మీకు క్రిస్మస్ ఆనందం. ఈరోజు అనుకుంటున్నారా, యేసుక్రీస్తులోనికి ప్రవేశించిన ప్రతి ఒక్కడికి ఎవ్రీడే పండుగ. చాలామంది అది గుర్తించరా. యేసయ్యలోనికి రానోడికి ఎన్ని పండుగలైనా దండగే, యేసు ప్రభులోనికి వచ్చినోడికి నిత్య పండుగ. హారని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ వెలిగావు నిండుగా చేశావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆదిపోదులే నీవు వెలిగించిన దీపము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పు గట్టిగా. రోజు పండుగ మనకి. కాబట్టి 25 జనవరి 25 పెట్టుకుంటా, 25 పెట్టు, నా ఇష్టం. ఆయన వచ్చాడు భూమి మీదకి, నా కోసం ప్రాణం పెట్టాడు, నా పాపాలన్నీ మోశాడు, నరకానికి పోవాల్సిన నాకు నిత్య జీవం ఇచ్చాడు బాబు. రోజు పండుగ చేసుకుంటా, నీకేంది దండగా?
ఇరవై ఐదునే పుట్టాడా, నీకెందుకురా అంత డిబెట్టు, నీకెందుకు అంత బాధ, ఏ పని లేనోడు ఏదో చేశాడని. మరంతే కదండి, ఒక పనికి మనోడు ఒకడు పోస్టర్లు పంచుతున్నాడు, 25నే క్రిస్మస్ దినం రోజు అంటే డిసెంబర్ 25నే యేసు పుట్టాడని నిరూపిస్తే మీకు ఇది బహుమానం ఇస్తా, అది బహుమానం ఇస్తా, వాడికి ఎంత బాధో చూడు. అదెందుకు ఆ బహుమానం ఇచ్చేదో, బీదలు ఉన్నారు, దీనులు ఉన్నారు, అభాగ్యులు ఉన్నారు, అన్యాయం అయిపోతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా సాయం చేయండి. అట్లాంటి చేయరు. చెప్పండి, క్రిస్మస్ ఒక్కరోజే మనకు పండుగ రోజా? క్రీస్తు యేసులో ఉన్న ప్రతి ఒక్కడికి ఎవ్రీడే పండుగే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులో మనకి నిత్య సంతోషం ఉంది, నిత్య పండుగ ఉంది, నిత్య ఆనందం ఉంది. యేసులో మనకు రక్షణ దొరికింది, యేసులో మనకు ఆదరణ దొరికింది, పరలోకానికి మార్గం దొరికింది, యేసులో మనకు అద్భుతమైన మాదిరి దొరికింది, దేవుని ప్రేమ రుచి అర్థమైంది, యేసులో మన జీవితానికి మార్పు దొరికింది, మా మనసుకు శాంతి దొరికింది, దేహానికి ఆరోగ్యం దొరికింది, హృదయంలో నెమ్మది సమాధానం దొరికింది. ఇన్ని పొందుకున్నాం క్రీస్తులో, మరి ఇక పండుగ చేసుకోకుండా ఎట్లుంటాం సార్? ఎప్పుడో క్రిస్మస్ కాదు సార్, ఎవ్రీడే పండుగే. మీ అనుభవం చెప్పండి, ఏదో సంవత్సరానికి ఒక రోజా లేకపోతే ప్రతిరోజా చెప్పాలి గట్టిగా. అవునా, నిజంగా పండుగ చేసుకుంటారా? నేనైతే రోజు చేసుకుంటా. యేసయ్యలో ఆనందించిన రోజు ఒక రోజన్నా లేదు నాకు, ప్రతిరోజు ఆయనలో ఆనందమే.